పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పదో వార్డ్ గాంధీనగర్ లో కౌన్సిలర్ అరుణ బాపురావు ఆధ్వర్యంలో గోపూజ చేశారు స్థానికులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గాంధీనగర్ మహిళా మనులు పాల్గొని గోవుకు పూజలు చేయడం జరిగింది. రా పేరు మహాలక్ష్మి నమస్తే. నమో బ్రాహ్మణ్య దేవాయ చక్ర గదాస్తే. ఈ పశువుల పండుగ అని కూడా వ్యవహరిస్తారు. రైతులకు ఒక సంవత్సరం పాటు సహాయం అందించిన పక్షులు కానీ, ఎడ్లు కానీ, ఆవులు కానీ, పక్షులన్నీ కూడా సహాయపడి పంట చేతికి వచ్చిన రైతు ఎంతో సంతోషిస్తాడో ఆ సంతోషానికి తిరిగి ఒక రిటర్న్ గిఫ్ట్గా ధాన్యపు కంకులను వేలాడదీసే కల్చర్ ఇక్కడ ఉన్నది. సంతోషంగా తనకు సహాయపడిన పశువులు, ఎద్దులు, ఆవులు మరియు పక్షులకు ఒక సంతోషపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తూ ధాన్యము కంకులను వేలాడదీసి దానికి ప్రతీకగా ఈ కనుమ పండుగను పశువుల పండుగగా వివరిస్తారు. ముందు తరాలకి, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు, వీళ్ళకి కూడా గోపూజ ఏంటి, కనుమ ఏంటి, ఎందుకు కనుమ చేస్తున్నాము, పశువులకు దీనికి రిలేషన్ ఏంటి అని చెప్తూ మా అందరికి ఇలా పరిచయం చేస్తూ నెక్స్ట్ జనరేషన్కి పరిచయం చేస్తున్న బాబురావు హనుమాల బాబురావు మరియు అరుణ గారికి మేము సదా కృతజ్ఞతలుగా ఉండి రైతులందరికీ కూడా పంట చేతికొచ్చే దినం కాబట్టి ఆ పంటను పండించడానికి అవసరమయ్యే ఈ ఆవులు కానీ, ఎడ్లు కానీ, వాటిని ఇలా ఒకరోజు సెలవుగా ప్రకటించి ఈరోజు వాటికి పూజ చేయడం, వాటిని ఒక దేవతలుగా ఆరాధించడం అనేది మన సాంప్రదాయకంగా మనం చెప్తున్నారు. దానికి ఈరోజు గాంధీనగర్లో ఆవుకు గోమాత పూజ చేయడం జరిగింది.